నగరంలో మతకలోలాలు పెరిగిపోతున్నాయి. Hi everybody, good morning. ఏంటి ఆవలిస్తున్నావు? రాత్రి నిద్ర లేదా? మాయన మందే లేదు, నిద్ర ఎక్కువైంది. మీ ఆయనకి మందేమని నేను చెప్తాలే. పొర సచ్చినోడా. ఈ సీన్ గాడి ఇంకా లేచాడో లేదో వీడు ఇంకా పడుకునే ఉన్నాడురా పద లేపుదాం రే సీను 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 రే లేవరా లే అద్దున మీ యదో మొహాలు చూపిస్తారేంట్రా చిచ్చి మావి యదో మొహాలా మరి కాదా పొద్దు పొద్దునే లేపితే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వచ్చాడు అనుకున్నాను చిచి ఇప్పుడున్న యూ ట్రెండ్ లో నన్ను బుక్ చేసుకోవడానికి ద గ్రేట్ డైరెక్టర్ కృష్ణవంశీ వచ్చాడేమో అనుకున్నాను ఒరే సీను హీరో అవ్వాలంటే సిక్స్ ప్యాక్ కావాలరా అక్కర్లేదు ఫ్యామిలీ ప్యాక్ ఉన్నా పర్వాలేదు రే ఏడ్చోలే గానీ టైం 8 అవుతుంది సో వాట్ ఇప్పుడు నిద్ర లేచి ఏం పీకాలి జాబ్ కోసం ట్రై చేయాలి రే బాలు శివాజీ ఆఫ్టర్ ఆల్ 5000 జీతం కోసం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆఫీసులో పంచడం నా వల్ల కాదు రే ఒక్కసారి హీరో నవ్వనివ్వండిరా కోట్లు కోట్లు వస్తాయిరా కొట్టానంటే కోటు చిరుగుద్ది లేచి టిఫిన్ చేయి తెచ్చావా లేదు నువ్వు వండితే మేము తింటాం మా కుక్కి చెప్పు నువ్వే ఒక కుక్కవి నీకు కుక్క వాడేవాడరా మన వేణుగాడు వాడా నీకంటే వేణుగాడు చాలా బెటర్ రా జాగింగ్ కి బయటికి రాకపోయినా కనీసం ఇంట్లో అయినా యోగా చేస్తాడు రే వేణు రే వేణు వస్తున్నా ఉండరా ఏ ఎంతసేపు రా రే వేణు రే వేణు వీడు యోగా తెగ చేసేస్తున్నట్టున్నాడురా రే వేణు త్వరగా తీరా ఇంతసేపు ఏంట్రా నాకేం తెలుసు ఎరా నీ యోగా ఇంకా పూర్తి కాలేదా
జీతాన్ని వెచ్చరికే పోయిట్ వరే సుడితని వెచ్చరికే పోయిట్ వరే అర్థమైంది రే వేణు నేను తలుపు తట్టిన రెండు నిమిషాల తర్వాత వచ్చి తలుపు తీసావు పని మనిషి బాత్రూం నుంచి బయటకు వచ్చి అరవంలో ఏదో చెప్పి మరీ వెళ్ళిపోయింది సూడితని వెచ్చరికే పోయిట్ వరే అంటే వేడి నీళ్లు పెట్టాను ఎల్లొస్తా అని రాస్కల్ నువ్వు రోజు ఇంట్లో చేసే యోగాసనాలు ఇవా యా బాలు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టగా మానదని మా బాస్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు సో సచ్చేదాకా లైఫ్ని ఎంజాయ్ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను తప్పు కదా తప్ప నేనేమీ దాన్ని బలవంతం చేయలేదే సెల్వీకి నేనంటే ఇష్టం పొద్దున్నే నాకు కాసేపు కాలక్షేపం టైం పాస్ వేణు టైం పాస్ చేయకు లైఫ్ ఫెయిల్ అవుద్ది ఎంఎస్ నారాయణ మందు తాగడం మానేసిన రఘుబాబు సినిమాలో రౌడీ వేషాలు వదిలేసిన ఈ బిలాల్బాయి వడ్డీ వ్యాపారం ఆపేసిన దేశం సర్వనాశనమైపోద్ది చూడు భాయ్ చెప్పిన టైంకి డబ్బు తిరిగి ఇస్తే నీకెప్పుడు అవసరమైనా ఇస్తా ఎంత కావాలన్నా ఇస్తా డబ్బు ఇచ్చేటప్పుడు నేనెంత మంచివాణ్ణో డబ్బు తిరిగి ఇవ్వకపోతే అంత చెడ్డవాణ్ణి పిల్లలు బాయ్ నన్ను క్షమించు బాయ్ నన్ను క్షమించు బాయ్ అనుకున్న టైంకి డబ్బులు అందరది బాయ్ వచ్చే వారం కంపల్సరీ ఇస్తాను బాయ్ జీవితం అనే రంగస్థలం పైన పాత్రధారులమైన మనం ఆ పైవాడు నడిపించేటట్టు నడవాలి నేను ప్రతిరోజు అలానే ప్రార్థిస్తాను ఏమని తెలుసా నా దగ్గర అప్పు తీసుకునే అవసరం ఎవరికీ రాకూడదని ఒకవేళ అవసరం అట్లాంటిది వస్తే వాళ్ళకి సహాయం చేసే శక్తి నాకు ఇమ్మని అలాగే నా దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని అలానే ప్రతిరోజు ప్రార్థిస్తాను హజార్ కాబా ఏక్ దిల్ బెహతరస్త్ వెయ్యి మందిరాల కన్నా ఒక మంచి మనసు గొప్పది నాకు మంచి మనసు ఉంది రెండు రోజులు గడువు ఇస్తున్నా డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇస్తాను బాయ్ జాజా నమస్తే బిలాల్ బాయ్ వాలేకుం సలాం శివాజీ బాయ్ కైసాయి డబ్బు కావాలా నో థ్యాంక్స్ అరే ఈ నెల నీకు ఇంటి నుంచి డబ్బు రాలేదు కదా నీకెలా తెలుసు అరే పనికి మాలనే వెధవాణి పక్క ఇంట్లో ఏం జరుగుతుందో చూడటమే పనిగా పెట్టుకున్న వాడిని నాకు చెప్తావు కహాని మొన్న మీ ఇంటి ఆయనతో కనిపించావు అవును నిన్న మీ అద్దెకుండా ఆయనతో కనిపించావు అవును మరి ఈయనెవరు మా ఆయన మీ ఆయన అవును మా ఆయనే మీ ఆయనని ఎంత ధైర్యంగా చెప్తున్నావు మా ఆయనకి చెవుడు మనం ఏం మాట్లాడుకున్నా వినపడవు రేపు ఖాళీగా ఉంటా నీకు కావాలంటే రా నాకు కుదరదులే మీ పక్కింటి ఆయన చూసుకో పోనీ నువ్వు రారా చూడుతని రెడీ ఇరికే నా పోయిట్ వరే హలో 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 ఎక్స్క్యూజ్ మీ నీ పేరు నీరజ కదూ కాదు మీ అక్కయ్య ప్రమిల కదూ కాదు కాదా అదేంటి నువ్వు మధురా నగర్ A16లో ఉండే సుబ్బారావు కూతురివి కదా రాస్కెల్ ఈడియట్ బేవకూఫ్ సారీ Mm.
దొంగల అమ్మడి కొడుక నీకు పని పాట లేదంటరా ఆర్ది కనపడితే సొంగలు కార్చుకుని దరిద్రపు విధవా నీ పెళ్ళం దేశం మీద పోను సచ్చినోడా పంజుస్కోరో బేవర్సెదవా పంది కుక్క నక్క గాడిదవా